నమస్తే అన్న అందరికి నమస్కారం. వరల్డ్ ఎక్స్పర్ట్ ఇన్సైడర్ 2021 సర్వే ఫలితాలు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కువైట్ చివరి స్థానంలో అయితే నిలవడం జరిగింది. 8 ఏళ్లలో కువైట్ 7వ స్థానం అయితే ప్రవాసుల విషయంలో అయితే చివరి స్థానంలో నిలిచిందని చెప్పి ఈ యొక్క సర్వే వెల్లడించడం జరిగింది. కువైట్ లో పని గంటలు చూసుకున్నా సరే కువైట్ లో పని చేస్తూ ఉన్న ప్రవాసులు వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు అలాగే వాళ్ళ యొక్క జీవిత నాణ్యత ఏదైతే ఉందో అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత కువైట్ లో ఉన్న చాలా మంది ప్రవాసులైతే కువైట్ లో ఉండేందుకు ఇష్టంగా లేరని చెప్పేసి తెలియజేయడం జరిగింది. చాలా మంది తమ యొక్క ఉద్యోగాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్పి వీసా తీసినప్పుడు ఒక మాట చెప్పడం, వీసా తీసుకొని కువైట్ కు వచ్చిన తర్వాత మరొక పని చేపిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే ఇతర దేశాలతో మనం పోలిస్తే కువైట్ లో ప్రవాసులకు సంబంధించి జీతాలు కూడా తక్కువ వేతనాలు అందిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క సర్వేలో అయితే వెల్లడించడం జరిగింది. కువైట్ లో ప్రవాసుల జీవితాలు అద్వానంగా ఉన్నాయని చెప్పి కువైట్ లో ప్రవాసుల భద్రత చూసుకున్నా సరే హింస కానీ లేకపోతే వాళ్ళపై దాడులు జరగడం కానీ ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ యొక్క సర్వేలో మనం చూసుకుంటే 59 దేశాల్లో నిర్వహిస్తే ఆ యొక్క 59 దేశాల్లో కువైట్ చివరి స్థానంలో నిలిచినట్లయితే వెల్లడించడం జరిగింది. అలాగే కువైట్ కు వచ్చిన ప్రవాసులు చాలా మంది మనం చూసుకుంటే కువైట్ కు వచ్చిన తర్వాత కువైట్ లో స్థిరపడడం చాలా కష్టమని చెప్పేసి స్థానికంగా ఉన్న కువైటీలతో స్నేహంగా ఉండడం మరీ కష్టమని చెప్పేసి తెలపడం జరిగింది. కువైట్ లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెప్పి కువైట్ ప్రభుత్వమేమో కువైట్ లో ఉన్న ప్రవాసుల కోసం వాళ్ళ భద్రతకు రక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్తూ ఉన్నా సరే అది గాలిలో దీపంలా ఉందని చెప్పి చాలా మంది ప్రవాసులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. కువైట్ లో ఉన్న ప్రతి 10 మందిలో మనం చూసుకుంటే 3 తమ యొక్క ఉద్యోగంపై అసంతృప్తిగా ఉంటే మరో 3 తమ యొక్క పని గంటలపైన అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్పి వెల్లడించడం జరిగింది. కువైట్ లో మనం చూసుకుంటే 51% మంది పైగా ప్రవాసులైతే కువైట్ నుంచి వెళితే తిరిగి రాకూడదని చెప్పేసి కృత నిశ్చయంతో అయితే కువైట్ దేశంను వదిలి వెళుతూ ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రవాసులకు సంబంధించిన విషయాల్లో బహ్రెన్ 12వ స్థానంలో నిలవడం జరిగింది. ఖత్తర్ 17వ స్థానం, యుఏఈ 18వ స్థానం, 24వ స్థానంలో ఒమన్, 42వ స్థానంలో సౌదీ, అలాగే 59వ స్థానంలో చిట్ట చివరి స్థానంలో అయితే కువైట్ నిలవడం జరిగింది. ప్రవాసులకు అనుగుణంగా లేని దేశాలు మనం చూసుకుంటే టాప్ 5 దేశాలు మనం చూసుకుంటే కువైటు, ఇటలీ, దక్షిణాఫ్రికా, రష్యా, ఈజిప్టు దేశాలైతే ప్రవాసులకు అనుగుణంగా లేవని చెప్పి ఈ యొక్క సర్వే వెల్లడించడం జరిగింది. రాబోయే రోజుల్లో అయినా సరే గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసులు, గల్ఫ్ దేశాల అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాల గురించి, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాల గురించి కువైటీలు కానీ అలాగే గల్ఫ్ దేశాలు కానీ ఆలోచిస్తాయని చెప్పి మనమైతే ఆశిద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.